శ్రీమాత్రాయ నమః. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతి క్రియేషన్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసండి లక్ష్మీ కొంచెం అండి. నేను ఇక్కడ కొన్ని లక్ష్మీ కొంచెంలో వేయవలసిన వస్తువులు చూపిస్తున్నానండి. ఫస్ట్ అండి లక్ష్మీ కొంచెం అండి, నేను చిన్నదే తీసుకున్నాను. ఈ కొంచెం పైన నామాలు చెంకు చక్రము ఉంటాయండి. ఇలాంటి ఇది ఉంటుంది, కింద కట్టు ఉంటుందండి. నేను చాలా చిన్నదే తీసేసుకున్నాను ఇది లక్ష్మి కొంచెం. తర్వాత అండి ఒక 4 గులువింద గింజలండి కనిపిస్తున్నాయి కదా. ఆ తర్వాత ఒక బంగారం కాయిను రాగి కాయిన్ అండి. నాణేలు నేను 5 రూపాయలు కాయిన్స్ తీసుకున్నానండి, ఒక 9. ఇక్కడ ఏమో మంచి ముత్యాలండి, అవి కూడా 4. ఇవి లక్ష్మీ గవ్వలండి, ఒక 4 ఇక్కడ కనిపిస్తున్నవి పగడాలండి. గోమూత్ర చక్రాలు 4. ఇక్కడ పువ్వులండి వెండితో చేసినవి. నేను అలాగే ఒక 4 ఇలాచీ కూడా వేస్తున్నానండి, ఒక 1 రూపాయి కాయిన్ అండి. ఇక్కడ వెండి కూడా దీంట్లో వెయ్యాలి కదా, వెండి పువ్వులండి. అలాగే ఇక్కడ తామర గింజలు, లవంగిలు, ఇలాచీ అండి. అలాగే పసుపు, కుంకుమ, చందనం, బియ్యం అండి. ఇవన్నీ అంటే చందనం కలుపుకోవడానికి నేను గులాబీ జెల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఎలాగా నేను కొంచెాన్ని ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు చూద్దామండి. ఇవ్వండి లక్ష్మి కొంచెం ఇలా ఉంటుందండి. నేను చాలా చిన్నది తీసుకున్నానండి, నేను తీసుకునేటప్పుడు పెద్ద కొంచెం లేదండి, అంత విషయమే చిన్నదే తీసుకున్నాను. నేను అంటే పూర్వకాలంలో అండి ఈ కుంచాలతోనే రాగులు, వడ్లు, ధాన్యాలన్నీ కొలుచుకుండేవారండి. నాకు పెళ్ళయ్యేటప్పుడైతే మా అత్తగారి ఇంట్లో వడ్లు ఉండేవండి, వడ్లు, కందులు, రాగులు ఇవన్నీ కొలిచేవారు. మా అత్తగారు కొలిచేదండి, సేల్ కూడా చేసేది. కొంచెం చందనం తీసుకుంటున్నానండి. ఈ చందనంలో అండి ఇది జవాది పౌడర్ అని దొరుకుతుందండి, అది కలుపుకున్నామంటే చందనము మనకి చాలా మంచి సువాసన వస్తుందండి. పూజా స్టోర్లో దొరుకుతుంది. ఇదిగో చూడండి ఇలా ఉంటుంది. ఈ కొంచెం నేను దీంట్లో కలుపుతున్నాను, చాలా మంచి వాసన వస్తుందండి. మనం కుంకుమలో కూడా కలుపుకొని బొట్టు పెట్టుకోవచ్చండి. అలాగే కొంచెం ఇది కూడా లవండర్ ఇదండి ఆయిల్ కొంచెం, అంటే మన పూజా మందిరంలోకి వెళ్తండి గుమగుమ వాసన వస్తుంది. ఇవన్నీ ఇలా మనం కలుపుకున్నామంటే కొంచెం ఎక్కువ పడ్డదండి. అలాగే రోజు వాటర్ వేస్తున్నానండి. రోజు వాటర్ అని గంగా జల్ అని రెండు ఏది ఒక దానితో మనం కలిపేసుకోవాలండి. కొంచెం చిన్నది కదండి, నేను ప్లేట్ కూడా చిన్నదే తీసుకున్నాను. ప్లేట్ పైన అండి స్వస్తిక్ మనము అలాగే అండి కుంకుమ పెట్టుకుందాం.
ఇలాగ స్వస్తికు ప్లేట్ పైన పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొంచెంకి చందనం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. లక్ష్మీదేవి కొంచెం కదండి, పసుపు కుంకుమ అన్నీ ఇంట్లో పెట్టుకుంటే అండి మనకి అంటే ధనధాన్యాలకి లోటు ఉండదు అంటారు. ఇలా పెట్టేసుకున్నానండి. ఈ ప్లేట్లో అండి నేను ముందు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, అలాగే కొన్ని అక్షంతాలండి. 5 రూపాయల కాయిన్స్ ఉన్నాయి చూడండి, అలాగే 5 రూపాయల కాయిన్స్కి పెట్టుకుంటానండి పద్మం ఆకారంలో. మీరు రూపాయి కాయిన్స్ కూడా తీసుకోవచ్చండి, 5 రూపాయల కాయిన్ అనే కాదు, మన దగ్గర ఏ కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ తీసుకోవచ్చండి. 8 కాయిన్స్ పెట్టాలండి, కానీ నేను 9 పెడుతున్నానండి. ఇలాగా పద్మ ఆకారంలో ఈ కాయిన్స్ని పేర్చుకున్నాను. కొంచెంలో అండి, కొంచెంలో కూడా అండి, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం అక్షంతాలు వేసుకోండి. తర్వాత ధాన్యం వేస్తారండి, కానీ మనకు ధాన్యం తక్కువ కదా అని కొంచెం నేను అదే బియ్యం వేస్తున్నాను. ముందుగా అండి బంగారం వేస్తున్నానండి. చూడండి ఇది 1 గ్రాము కాయిన్స్. అంటే ఎప్పుడైనా నేను అండి షాప్కి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో రాకుండా ఇలాగ 1 గ్రాము మనకి ఎంత డబ్బులు ఉన్నాయి అంత కొనేసుకుంటానండి. అలాగని కాయిన్స్ ఉంది. ఆ తర్వాత కొంచెం బియ్యం, తర్వాత రాగి అండి, రాగి కూడా మంచిది కదా, రాగి కూడా వేస్తున్నాను. మళ్ళీ కొంచెం బియ్యం అండి, అలాగే వెండి పూలు అండి, ఇవి వెండి కూడా వేస్తారు. వెండి అండి మంచి ముచ్చారండి, ఇవి కూడా 4. లక్ష్మీదేవికి ఇవన్నీ చాలా ఇష్టం అండి. కొంచెం బియ్యం, అలాగే 4 పగడాలండి. నాకు పగడం లేకపోతే ఇదిగో కట్టిందే కొత్తదేనండి, వేసేస్తున్నాను. గురువింద గింజలండి, ఈ గురువింద గింజలు ఎక్కడ దొరుకుతాయని, పూజా స్టోర్లోని అన్నీ దొరుకుతాయండి. 4 గురువింద గింజలు పూర్వకాలంలో అనేవారండి, గురువింద గింజ అంత బంగారమైనా ఇంట్లో ఉంచుకోవాలా అని. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మన అమ్మవారండి, సముద్రం మంత్రం తర్వాత పుట్టింది కదా, నీది సముద్రంలో వస్తువులంటే చాలా ఇష్టం అండి. ఇవి లక్ష్మీ గవ్వలండి, చూడండి గ్రీన్గా ఉన్నాయి. అలాగే 4, మా దగ్గర 4 లేవండి, అంటే మీరు ఒక్క గవ్వ కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర ఉన్నా కాబట్టి వేస్తున్నాను. ఇవి గోమూత్ర చక్రాలండి, చూడండి ఇవి కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం, ఇవి వేస్తున్నానండి. నాది చిన్న కొంచెం కదా. అలాగే అండి తామర గింజలండి, తామర పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా, ఇవి కూడా అండి పూజా స్టోర్లోనే దొరుకుతాయి. 4 తామర గింజలండి. అలాగే అండి సువాసన అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా, ఇలాచీలండి. అలాగే లవంగిలండి 4, ఇవి కూడా మనం వేసుకోవచ్చండి.
అలాగే అండి, నింపుగా మనం బియ్యంతో నింపేసేయాలండి. దీంట్లో అన్నీ వేసామండి, ఫుల్గా నింపేసి మనకి వాడుకలో ఉన్న రూపాయి కాయిన్ అండి, 1 రూపాయి కాయిన్ లక్ష్మీదేవి కదా, పైన పెట్టుకోవాలండి. పైన పెట్టుకొని ఫుల్గా మనం ధనధాన్యాలతో ఈ లక్ష్మీదేవి కుంచాన్ని సర్దుకున్నాం కదండి. మనం ఈ 5 రూపాయి కాయిన్స్ లక్ష్మి పద్మం ఆకారంలో రెడీ చేశాం కదండి, దానిపైన పెట్టుకోవాలండి. ఇలా ఇలా పెట్టుకొని ఈ లక్ష్మీదేవి కుంచంకి పౌర్ణమి రోజు, శుక్రవారం, లక్షవారం మనం పెట్టుకుంటే మంచిదండి. ఇలాగా పువ్వులు ఉన్నాయండి నా దగ్గర, ఈ పువ్వుల్ని గుస్తున్నాను. ఈ లక్ష్మీదేవి కొంచెం లక్ష్మీదేవి ఫోటో ఎదురుకుండా పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను లక్ష్మీదేవి ఫోటో ఎదురుకుండా పెట్టి చూపిస్తానండి. లక్ష్మీ కొంచెం రెడీ అయిపోయిందండి. మనము లక్ష్మీదేవి ఎదురుగుండా పెట్టుకోవాలి కదా, నేను ఇక్కడ లక్ష్మీదేవి ప్రతిమను పెట్టాను. మనము పూలతో అలంకరించుకుందామండి. అమ్మవారికి ఎదురుగుండా లక్ష్మి కొంచెం పక్కనండి, పసుపు కుంకుమ పెడదాం. దీపాలు వెలిగించుకుందామండి. కొంచానికి చుట్టూ మనం పువ్వులతో అలంకరించుకుందామండి. దేవుని చుట్టూ కూడా పూలు పెట్టుకుందాం. కేక ఆరతితో దీపం వెలిగించుకుందామండి. కేక ఆరతితో ఉండి దీపాలు వెలిగిద్దాం. దీపాలలో ఉండి పచ్చకర్పూరం అండి, లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి పచ్చకర్పూరం, కూడా దీపాల్లో వేసేసుకోండి. లక్ష్మి కొంచెం పైన పువ్వు పెట్టుకుందామండి. వెండి పుష్పాలు ఉన్నాయి కదండి, వెండి పుష్పాలు కూడా పెట్టేసుకుంటాను. అక్షింతాలు, పసుపు కుంకుమ పెట్టాను కదండి. ఇప్పుడు మనం ఆరు తెచ్చుకుందామండి. అమ్మవారి కదండి, నైవేద్యం కూడా పెట్టుకుంటున్నాను. అట్టపళ్ళు అమ్మవారికి ఆర్తి ఇచ్చేసి వీడియో చూసే వారందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు దొరకాలని అమ్మవారికి కోరుకుంటూ
అంతా శుభమే జరగాలని దండం పెట్టుకుంటున్నానండి. ఇదేనండి లక్ష్మి కొంచెం పెట్టుకునే విధానం, నేను ఇలా పల్లెల్లో చూపించానండి. ఈ లక్ష్మీదేవి కొంచెం మనం దేవుడి మందిరంలో ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారి దగ్గర అదండి లక్ష్మి కొంచెం విశిష్టత. ఈ మనం లక్ష్మీదేవి కొంచెం మనం పెట్టుకుంటే అండి మన ఇల్లు అంటే ధనధాన్యాలకు లోటు ఉండదు అంటారండి పెద్దలు. పూర్వకాలంలో అయితే కొంచాన్ని చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు అలా మనం దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాము. ఇంకెంతేనండి వీడియో, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శాంతి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటానండి. ఓకే అండి, బాయ్.